మానవత్వపు విలువలను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత్వాన్ని అలవర్చుకుని శాంతి సుఖాలతో వర్ధిల్లాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో గల పీఠం నూతన ఆశ్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో ఉమర్ ఆలీషా ప్రసంగించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు ఏడద సుబ్రహ్మణ్యాన్ని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఘనంగా సన్మానించారు. అలాగే పేదలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పీఠం తరపున ముద్రించిన 2020 సంవత్సరపు క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ ఆలీషా మీడియాతో మాట్లాడారు. పీఠం సభ్యులు పేరూరి సూరిబాబు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం గత సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. గత సంవత్సరం స్మృతులన్నీ స్మరించుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మన యొక్క జీవిత కాలాన్ని ఆధ్యాత్మిక తత్వంతో అన్వయింపచేసుకుని మనుగడ సాగించగలిగినట్లయితే ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సుఖం, సమస్తం అన్నీ కూడా పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. మనసుని ఆనందపరుచుకుంటే శరీరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా గడిపే అవకాశం కలుగుతుంది. మన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు ఏర్పడుతుంటాయి. వాటిని తొలగించుకునే మార్గమే ఆధ్యాత్మికత. ఈనాటి సమాజంలో ఆధ్యాత్మిక విలువలు తరిగిపోవడం వల్ల మానవత్వపు విలువలు అంతరించిపోయి మానవ మనుగడలో అనేక రకాలైనటువంటి విధ్వంసకరమైనటువంటి మానవ వినాశకరమైనటువంటి అంశాలు ఎన్నో ప్రతిరోజు మన నిత్య జీవన విధానంలో మనం చూస్తున్నాం. వీటికన్నిటికీ కారణము ఆధ్యాత్మికత లోపించడం, మానవత్వ విలువలు అంతరించుకోవడం చేత మానవత్వంలో రాక్షసత్వం ప్రవేశిస్తుంది.